ఇప్పుడు అది లేకటంతోనే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట తొక్కుడికి. ఇంకా వీడైతే తగ్గించేసుకుంటున్నాడు. ముందు నీ దగ్గర పంపించాలేంట్రా, ఒక్క నిమిషం ఆగండి, వెయిట్ చేయండి, వస్తుంది ఫీడ్. ఏంట్రా అందరూ దగ్గర గుమ్మికూడేశారు, ఏం ప్లాన్ చేశారు? ఇద్దరేంట్రా, లెఫ్ట్ అండ్ రైట్లో కింద ఏముంది? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫస్ట్ సరదాగానే నార్మల్గా స్టార్ట్ చేశాను, దాన్ని ప్రజెంట్ ఇంతవరకు తీసుకెళ్ళగలిగాను. ఇది పెడతానే ఉంది ఫ్రెండ్స్, ఇంకా గుడ్ చూడాలి అంటే చేపించమని చెప్పారు కదా నాలుగోది, ఇది ఇంకా గుడ్లు పెడతానే ఉంది. చాలా రోజులు అయిపోయింది అబ్బా, అందుకనే ఇవాళ గార్డెన్ పనులు పట్టుకున్నాను. కొద్దిగా గార్డెన్ అది చిన్నప్పటి నుంచి చాలా నీట్గా పెంచుకుంటూ ఉంటాను, వాటి కింద ఇవి ఎండాకాలం సేద తీరుతూ ఉంటాయి అన్నమాట. నిజం చెప్పాలంటే నేను ఏది అనుకుని అయితే చేయలేదు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత దాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకున్నాను నేను. చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా గార్డెన్ వర్క్ అది నీట్గా పట్టుకున్నాను. అందుకనే ఒక రోజు అయితే లేట్ అయిపోయింది. ఇంకోటి వీటికి ఫీడ్ అనేది కూడా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటిదాకా అయితే జాగ్రత్తగా మెయింటైన్ చేశాను. ఇక మెయిన్ ఫీడ్ అనేది గంటలు రాగులు అయిపోయినాయి, ఇంకా వడ్లు తీసుకురావాల్సి వద్దేమో ముందు ముందు. కొద్దిగా మనకంటూ సమ్ అమౌంట్ పడితే డెఫినెట్గా దాన్ని డివైడ్ చేసేసి గంటలు రాగులు అనేది దేనికి, వడ్లని దేనికి డివైడ్ చేసి ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఏం చేస్తున్నారా కాపలాన దీనికి? 1, 2, 3, 4 అందరు ఇక్కడే ఉన్నారు కదా రీ, మొత్తం అదొక్కటే రా నాయన, పుంజులన్నీ ఇక్కడే కాపలో వచ్చేసినాయి. నువ్వేంట్రా ఏం చేస్తున్నావు వీడి దగ్గర? మొత్తానికి బొడ్డ అయితే పెద్ద అయినాయి, వీటిని ఇలాగే జాగ్రత్తగా ఒక 2 నెలలు కాపాడుకోగలిగితే ఆ తర్వాత మనం ఫ్రీగా వదిలేసిన పర్లేదు ఫ్రెండ్స్. అప్పటిదాకా ఏంటంటే కొద్దిగా కేర్ తీసుకోవాలి వీటి గురించి. బాగా అలవాటు పడిపోయారు, ముందు ముందు ఎలాగ చేస్తూ ఉండను దేని దాన్ని డివైడ్ చేస్తాను. కట్ చేసిన గార్డెన్ అంతా ఇలా టబ్బులు వేసాను, పాపం వీటికి ఏదో ఫీడ్ ఇచ్చి అనుకుని ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాయి. దీంట్లో తిరుగుతూ ఉన్నాయి, దాంట్లో ఏం దొరకట్లేదు పాపం. ఇప్పటిదాకా అయితే కేర్ఫుల్గా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ చిక్స్ విషయంలో. ఇలాగే రానున్న చిక్స్ కూడా మనం ఒక 2 మంత్స్ కాపాడుకోగలిగితే ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం ఫ్రీగా వదిలేసినా సరే, అంటే మన కాంపౌండ్లోనే ఉండాలి, బయటకంటే వదలకూడదు, ఖచ్చితంగా మనం ఎన్ని చేపించాం అన్నీ ఉంటాయి. ఏమో అనుకున్నాను కానీ మా కాకగాడు ఉన్నాడు కదండి, వాడికి ముక్కు పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకోటి 10 మంది స్ట్రాంగ్కి పక్కకు వచ్చినా సరే ఈ పెట్టిన వదిలి ఉండలేదు అడు. మనం బయట తింటా ఉంటాం కదా, వీటిలో కూడా ఉన్నాయేమో. ఈ రెండింటికి అస్సలు పడదు, ఇది కేవలం దీనివల్లే అనమాట. మన దగ్గర 2 నెమళ్ళు ఉన్నాయి కదా, ఆ కాకగాడికి ఈ నెమలకి అస్సలు పడదు. ఒక విషయం జరిగింది ఫ్రెండ్స్, నేను నా పాటికి మంచి మత్తుగా నిద్రపోతూ ఉన్నాను. ఈ లోపల నా కాలు మీద, నేను బయట మంచమే పడుకొని ఉంటే కాలు మీదకి నా పుంజు ఎక్కింది, వీడే నెమలిగాడు. మా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. నేనైతే ఇంట్లో చిన్నపిల్ల తిరుగుతూ ఉంటే పిల్ల వచ్చి పట్టుకుందేమో అనుకున్నాను, తేరా చూస్తే మన నెమలే కాలు మీద ఉంది. ఎందుకన్నా నా చుట్టూ తిరుగుతూ ఉండి నన్ను లేపాడు. లేచి చూస్తే పాప మాడికి కడుపు అది చాలా తక్కువగా ఉంది, సో ఆకలేసినేమో. మనం అంటే మాట్లాడతాం, అవి మాట్లాడలేవు కదా, గబగబా లేసి పాపం దాన్ని ఫీడేది కలిపేసి ఇచ్చాను. ఒకటే ఫీడ్ ఇస్తుంటే వీటికి బోర్ కొట్టేస్తున్నాము, అప్పుడప్పుడు వీటికి ఒడ్లు కూడా వేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎంత బలమైన ఫీడ్ ఇస్తున్నా సరే ఇవి అప్పుడప్పుడు స్టాప్ చేస్తూ ఉన్నాయి తినటం. ఎవరు ఆగినా ఆగిపోయినా మా రాజుగారు ఉన్నాడు కదా, వాడికి మాత్రం టైం టు టైం ఇవ్వాల్సిందే, ఫుల్గా వేస్తాడు కడుపు నిండా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.